వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను రాజశేఖర్. ఎస్, ప్రధానంగా వివిధ వార్తాపత్రికలోని ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ఎస్, ముందుగా ఈనాడుకు వెళ్తే ఈనాడుకు సంబంధించి పారదర్శకతకు పాతర అనే ఒక హెడ్లైన్ ప్రధానంగా కనిపిస్తుంది. ఇక అది నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి ఎన్డీఏ ప్రతిపక్ష నిర్వహణ ఫలితాల విడుదలలో అనవసరమైనటువంటి గోప్యత, నీట్లో గ్రేస్ మార్కులు కలపడంతో మరోసారి వివాదాస్పదం, ఇదేం వైఖరి అంటూ నిపుణుల విస్మయం అంటూ కూడా ఒక వార్త ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి, ఛత్తీస్గఢ్ కరెంటుతో నష్టం 6,000 కోట్ల రూపాయలు అనే ప్రధాన ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. 3.90 ఒక్కో యూనిట్టు, అలాగే కొనుగోలుకు ఒప్పందమని ఆయన ఖర్చు చూసుకుంటే 5.64 1,715 కోట్ల రూపాయలు బకాయిలు కట్టాలని ఛత్తీస్గఢ్ డిమాండ్ కూడా ప్రధానంగా కరెంటు సమస్య ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీలని, మరొక వార్త చేసుకుంటే ఈపీఎస్ ముందస్తు ఉపసంహరణతో మార్పులు అని కూడా ఒక వార్త కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల భాజపా ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి, భారాసా పార్లమెంటరీ పార్టీ నేతగా సురేష్ రెడ్డి అని, అలాగే పారదర్శకత లేదా రద్దు చేయండి అనే వార్త కూడా కనిపిస్తుంది. ఈవీఎంలకు సంబంధించి రాహుల్ డిమాండ్, ఎప్పుడు ఏకగ్రీవం, మరి ఈసారి లోక్సభ స్పీకర్ ఉపసభాపతి ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అని ఒక వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే వాయనాడ్ బరిలో ప్రియాంక గాంధీ ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలకు రాబోతున్నారామే. చాలా ప్రచారాలకి ప్రతి రాష్ట్రానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి మొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నటువంటి పరిస్థితి. 10,000 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి, అలాగే ఘోరమైనటువంటి ప్రమాదం, ఎక్స్ప్రెస్ రైలును ఢీకున్నటువంటి గూడ్స్, దానికి సంబంధించి ఒక వార్త కనిపిస్తుంది. బెంగళూరులో ఘోర ప్రమాదం, 9 మంది దుర్మరణం, 15 మంది చనిపోయినటువంటి పరిస్థితి. సో వారిలో 2 రైల్వే సిబ్బంది మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఇది కూడా ప్రధానంగా ఈనాడుకు సంబంధించి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రధానమైనటువంటి హెడ్లైన్, 6,000 కోట్ల రూపాయల భారం ఛత్తీస్గఢ్ కరెంటుతో అనే వార్త ప్రధానంగా కనిపిస్తుంది. తెలంగాణ విద్యుత్ సంస్థలపై మోరైన బరువు పడిందన్నటువంటి ప్రభుత్వ వర్గాలు అనే వార్త కనిపిస్తుంది. అలాగే దానికి సంబంధించి తొలి ఏకాదశి నుంచి రుణమాఫీ 7 జూలై మొదలుపెట్టి 3 ఆగస్టు దాకా 3 విడతల్లో ప్రక్రియ పూర్తి అని కూడా ఇందులో వార్త అనుసంధానంగా ఇచ్చినటువంటి పరిస్థితి. అప్పనంగా అప్పగించారు అనే వార్త కనిపిస్తుంది. 450 కోట్ల రూపాయల ఋషికొండ మహల్లో 120 కోట్లు సోకులకే, సమీప బంధువుల సుప్రియారెడ్డికి ఆ ఖరీదైన వర్క్స్ అంటూ కూడా ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపించింది. ఇక్కడ మరొక హెడ్లైన్ చూసుకుంటే కాంగ్రెస్లోకి గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అనే వార్త కనిపిస్తుంది. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జమ్మూ కాశ్మీర్ బాధ్యతలని, బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా సురేష్ రెడ్డి, ఉద్యోగ వర్గాలకు కేంద్రం ఊరట, హైదరాబాద్లో భారీ వర్షం అనే వార్తలు కనిపిస్తున్నాయి. అలాగే విషాద ప్రయాణం అనే వార్త బెంగాల్కు సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. 28 మంది ఐపీఎస్ల బదిలీలు, ఇక ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా రిథిరాజ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు హర్షవర్ధన్, ఇలా బదిలీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 28 మంది. డీజే డ్రగ్స్ జాకీ ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. మత్తు మందు తీసుకొని పబ్లిక్ డిస్క్ జాకీ, అతనితో టచ్లో ఉన్న 16 మందికి పరీక్షలు, ఇక డీజే పరీక్షలు, ఇద్దరు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయినటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా ఒక హల్చల్ చేస్తున్నటువంటి వార్తగా చెప్పుకోవచ్చు. పోలవరానికి జగనే శాపమైన ఒక వార్త, అలాగే ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి 31,000 కోట్లు అని కూడా ఒక ప్రధానంగా ఒక వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ మనం సాక్షి చూద్దాం. సాక్షికి సంబంధించి ప్రధానంగా ఏదైతే బేషరతుగా వస్తారా అంటూ కూడా కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికపై రాజకీయ వర్గాల్లో చర్చ, ఇప్పటికే టీపీసీసీ నేతలతో టచ్లో కొందరు ఎమ్మెల్సీలు, శాసనమండలిలో బలం లేకపోవడంతో కాంగ్రెస్కు వారి అవసరం, అయితే బేషరతుగా వస్తేనే చేర్చుకుంటామంటున్నటువంటి ముఖ్య నేత, చేరుదామా వద్దా అనే ఊగిసిరాట్లో గులాబీ పార్టీ ఎమ్మెల్సీలు, మండలి చైర్మన్ విషయంలో ఏం చేద్దామన్న దానిపై ఇరుపక్షాల ఉన్న అస్పష్టత అనే ఒక వార్త ప్రధానంగా ప్రచురించారు. ఇక పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం, ఎక్స్ప్రెస్ను ఢీకొట్టిన గూడ్స్, 9 మంది దుర్మరణం అనే వార్త ప్రచురించారు. 28 మంది ఐపీఎస్ల బదిలీలు అనే వార్త కూడా కనిపిస్తుంది. ఏటా 2 సార్లు ప్రవేశాలు సాధ్యమేనని అమెరికాకు తరహాలోనే భారత్లో కూడా అమలుకు యూజీసీ కీలక నిర్ణయం తీసుకుందన్న వార్త కనిపిస్తుంది. మెడికల్ సీట్లపై ఉత్తరాది కన్ను అనే వార్త ఉంది. కాలు మీద పడినా కనికరించడం లేదంటూ హరీష్ రావుకు సంబంధించిన వార్త కనిపిస్తుంది. గ్రూప్ 1 సహా నిరుద్యోగుల డిమాండ్లన్నీ నెరవేర్చాలి, నీటి లీకేజీలపై కిషన్ రెడ్డి బండి స్పందించాలని కూడా ఒక వార్త కనిపిస్తుంది. జీవనాడి సాక్షిగా నిజాలు గోదాట్లోకి, పోలవరంపై వచ్చి అబద్దాలు వల్లించిన ఏపీ సీఎం చంద్రబాబు అనే వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పోలవరం బలం 4 ఏళ్లకే అనే వార్త కూడా ఉంది. అందులో 12 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పెట్టింది మేమే అని కూడా నిన్న శ్రీధర్ బాబు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆశా వర్కర్ల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని హరీష్, కేటీఆర్లకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ అనే వార్త కనిపిస్తుంది. చివరిగా
దీంట్లో అద్భుత భవనాలపై అగ్లీ ఏడుపు అనే వార్త కూడా కనిపిస్తున్న పరిస్థితి. 700 కోట్ల రూపాయలతో నాసిరకంగా ఏపీ తాత్కాలిక సచివాలయం కట్టిన నాటి టీడీపీ సర్కార్ అనే వార్త కూడా ప్రచురించినటువంటి పరిస్థితి. నెక్స్ట్ వెలుగు చూద్దాం. వెలుగుకు సంబంధించి ప్రధానమైనటువంటి హెడ్లైన్ కనిపిస్తోంది. కాంచనజంగా ఎక్స్ప్రెస్ లో ఢీకొట్టిన గూడ్స్, 15 మంది మృతి, 60 మందికి గాయాలు అనే వార్త కూడా కనిపిస్తుంది. ఏడాది నుంచే జాబ్ క్యాలెండర్, ఛత్తీస్గఢ్ కరెంటుతో 6,000 కోట్ల లాస్ అనే ఒక వార్త కనిపిస్తుంది. చెప్పింది ఒకటి, జరిగింది మరొకటని. యూనిట్కు 3.91 చొప్పున ఒప్పందం, అయితే అన్ని లెక్కేస్తే యూనిట్కు 5.64 ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా ఒక వార్త కనిపించింది. ఖైరతాబాద్ గణేష్ ఈసారి 70వ సంవత్సరం కాబట్టి 70 అడుగులు పెట్టబోతున్నారు. దానికి సంబంధించి దానం నాగేంద్ర కూడా నిన్న వెల్లడించారు. సన్నాల సాగుకు రైతులు మొగ్గు అనే వార్త. అలాగే సర్కారు భూములు చుట్టూ ఫెన్సింగ్, రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాలో విలువైన ల్యాండ్స్ సంరక్షణకు హెచ్ఎండిఏ నిర్ణయం తీసుకుంది. ఫెన్సింగ్ వేస్తున్నటువంటి పరిస్థితి వార్త కనిపిస్తుంది. అలాగే వాయనాడును వదులుకున్న రాహుల్ ప్రియాంక అక్కడి నుంచి బరిలో దిగబోతున్నారని వార్త కనిపిస్తుంది. 10,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ అని వార్త కనిపిస్తుంది. హైదరాబాద్లో దంచు కొట్టిన వాన, ఈదురుగాలు ఉరుములతో భారీ వర్షం, జనస్థం స్తంభించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని కూడా వార్త ప్రధానంగా కనిపించినటువంటి పరిస్థితి. చివరిగా అమ్మా పేపర్ చూద్దాం. అమ్మా పేపర్కు సంబంధించి ఎంజీహెచ్ రేవంత్ మాస్టర్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. మెగా గ్రేటర్ హైదరాబాద్గా జిహెచ్ఎంసీ, సిటీ విస్తరణపై సీఎం స్పెషల్ ఫోకస్ అంటూ కూడా ప్రచురించారు. దానికి సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి, చదువుదాం. రంగారెడ్డి మేడ్చల్ పరిధిలో కార్పొరేషన్లు అలాగే మున్సిపాలిటీలు కలిపే ప్రతిపాదనలు, తుది నివేదిక సిద్ధం చేసిన అధికారులు, గ్రేటర్ ఎన్నిక ముందు కాంగ్రెస్ సర్కారు కసరత్తు, భవిష్యత్తులో అవసరాలకు అనుగుణంగా సిటీ విస్తరణ, రియాలిటీ, పర్యాటక పరంగానే వచ్చే ఆదాయంపై దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి అనే వార్త ప్రచురించినటువంటి పరిస్థితి. అలాగే ఘనంగా బక్రీద్ అనే వార్త కనిపిస్తుంది. ముస్లిం సోదరులను కలిసి శుభాకాంక్షలు తెలిపిన కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్కు సంబంధించి వార్త కనిపిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ముస్లింల ప్రత్యేక ప్రార్థనలని, త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగని శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రి సీతక్కకు సంబంధించి వార్త కనిపిస్తుంది. కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలని మరొక వార్త. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జ్కి నియామకం, బాబును చూసి నేర్చుకో, జాబ్స్, పెన్షన్లపై హరీష్ మండిపడుతున్న అంశాలు వార్త కనిపిస్తుంది. ఆ అవసరం లేదు అంటూ కూడా హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యకు సంబంధించి ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. ఎస్, ఇది ప్రధానంగా వార్తాపత్రికల ముఖ్యాంశాలు. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్, ముందుగా నమస్కారం కృష్ణమూర్తి గారు. ఎస్, ప్రధానంగా 6,000 కోట్లకు సంబంధించి ఛత్తీస్గఢ్ కరెంటుపై తీసుకున్న లెక్కల కంటే ఎక్కువగానే ఇచ్చారు, భారీగా లాస్ అయినటువంటి పరిస్థితి అని కూడా ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ప్రధాన హెడ్లైన్స్ కూడా ఈరోజు అదే కనిపిస్తున్నాయి. సో కరెంటుకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది, లేకపోతే దానికి సంబంధించి కూడా కార్యాచరణ జరగబోతుంది అన్నటువంటి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుంది. కానీ ఇక్కడ గత ప్రభుత్వం తీసుకున్న తప్పిదారి చాలా భారం పడిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దానికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఛత్తీస్గఢ్ తోటి పవర్ పర్చేజ్ ఒప్పందం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారం తీసుకున్న సమయంలోనే విమర్శలు వెల్లువెత్తాయి. ఫస్ట్ ఏంటంటే ఛత్తీస్గఢ్ లో విద్యుత్ ఉత్పత్తి అక్కడ వాళ్ళకి సరిపోయే విధంగానే లేదు, అక్కడ వినియోగదారులు ఎంతమంది సరఫరా చేసింది అలా ఎలా ఆ మనకి సప్లై చేసింది అనేది ఒకటి. లైన్లు వేయడానికి పవర్ సప్లై కోసం లైన్లు వేయడానికి సమయం పడుతుంది, భారీ ఖర్చు అవుతుంది అని చేస్తాం. దాని విధంగా ఏ రకంగా ఇవన్నీ కూడా గత ప్రభుత్వం, గత పాలకులు పక్కన పెట్టి ఛత్తీస్గఢ్ తోటి ఒప్పందాలు చేసుకుంది. ఇందులో టెక్నికల్ గా ఉన్నటువంటి బిహెచ్ఎల్ సంస్థను అడ్వైజర్ గా పెట్టుకొని చేశారు, ఇది జరుగుతా ఉంది. కానీ ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కొంత అంటే విద్యుత్ సంస్థలు జెన్కోర్ ట్రాన్స్కోర్ నష్టాల్లో ఉన్నాయి, వాటికి అప్పుల పాలలో ఉన్నాయి, అప్పుల కూలీ కూలిపోయి ఉన్నాయని అవసరం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాని మీద కూడా దృష్టి పెడితే భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పి వాళ్ళకి అనుమానాలు వచ్చాయి అధికారులు. దీంతో ఎంక్వైరీ కమిషన్ వేసింది, ఎంక్వైరీ కమిషన్ ఎంక్వైరీ చేస్తా ఉన్నాను. దాంట్లో గోరుకు కుదరకున్నటువంటి డాక్యుమెంట్ కావడము దాన్ని పరిశీలిస్తే ఒప్పందం చేసుకుని యూనిట్ కు 4 రూపాయల సంబంధించి భరించాల్సిన అవసరం నేపథ్యం సుమారుగా 6 రూపాయల పరిస్థితి యూనిట్ ఖర్చు 10 రూపాయలు అంటే ఒప్పందం చేసుకున్నాం కన్నా 65% కస్టమర్ ఎంత వర్క్ చేస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన బళ్ళారి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసింది. తెలంగాణ బీజేపీకి సంబంధించిన పలు కీలక సమావేశాలకు సైతం ఆయన హాజరవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల బీజేపీ నుంచి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాగా ఆయనకు బీజేపీ హైకమాండ్ కీలక పదవి కట్టబెట్టబోతుందనే ప్రచారం కూడా పొలిటికల్ సర్కిల్ జోరుగా నడుస్తోంది. అలా వెళ్ళకుండా ఏకపక్షం కావాలి. కేసీఆర్ ను వివరణ పోతే ఆయన కమిషన్ ఆయన్ను తెలంగాణ గవర్నర్ గా నియమించవచ్చని కూడా తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాలపై పూర్తి అవగాహన గవర్నర్ గా నియమిస్తే తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది. గవర్నర్ ఇన్ఛార్జ్ మాత్రమే కావడంతో కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన నల్లారి కిరణ్ ఇక రాష్ట్రానికి గవర్నర్ గా నియమిస్తే పొలిటికల్ పార్టీలు రియాక్ట్ అవుతాయి, బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రజలు కట్టి కిందకు వ్యవహారాలుగా ఉన్నటువంటి వ్యవస్థలు పూర్తిగా నిర్లక్ష్యంగా వెళుతుంది. ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటుంది. ఇది చాలా ఒక కాల్చుకునే కాదు, గెలుపుకునే కాదు, మిగతా అన్ని అంశాలు మిగతా విధంగా కూడా ఎదురవుతుంది. కాళేశ్వరం అంటే కాళేశ్వరంలో అక్కడ ఒక కుటరగం ప్రతి ఒక్కరికి కొంత అనుమానం కాదు చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ముందు బీజేపీ తీర్థం అంటే ఇప్పుడు ఇక్కడ కీలక సమావేశాలకు గతంలో ఉన్న హాజరవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల బీజేపీ రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వివరించాగా ఆయనకు బీజేపీ హైకమాండ్ కీలక పదవి కట్టబెట్టొచ్చే తెలంగాణ గవర్నర్ గా నియమించవచ్చని కూడా తెలుస్తుంది. తెలంగాణ రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న ఆయన్ను గవర్నర్ గా నియమిస్తే తమకు కలిసి వస్తుందని బీజేపీ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న గవర్నర్ ఇన్ఛార్జ్ మాత్రమే కావడంతో కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారనే ప్రచారం ఊపందుకుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని రాష్ట్రానికి గవర్నర్ గా నియమిస్తే పొలిటికల్ పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయి, బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ చేస్తుంది. ఎస్ ప్రణయ్, చెప్పండి. తదుపరి చర్యలు ఎలా ఉండే అవకాశం ఉంది? కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కూడా క్షుణ్ణంగా కనిపిస్తా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ముఖ్యమంత్రి నల్లారి సంబంధించి ఎన్నికల ముందు బీజేపీ గతంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పూర్తిగా కూడా ఆయన పాల్గొన్న కీలకంగా కూడా కొన్ని మీటింగ్స్ లో ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ విషయం సిద్ధం తీసుకున్న నేపథ్యంలో కూడా బీజేపీకి సంబంధించినటువంటి పలు కీలక సమావేశాల్లో హాజరు కావడం ఇటీవల
బీజేపీ నుంచి రాజ్యసభ ఎంపీగా అభ్యర్థిగా కూడా పోటీ చేసిన విషయం ఓటమి పాలైనప్పటికీ కూడా ఆయన బీజేపీ హైకమాండ్ లేక పదవులు కట్టబెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా కొంత సోషల్ మీడియా ప్రచారం జోరుగా సాగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా నియమించేటువంటి అవకాశం రాష్ట్రంలో కీలకంగా కూడా మారేటువంటి అవకాశం రాజకీయాల పూర్తి అవగాహన ఉంది. అంతేకాకుండా మాత్రమే కాకుండా కిరణ్ కుమార్ రెడ్డి అయితే నియమించేందుకు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. కొంత ఒప్పుకున్న పరిస్థితి ఉండదు, దానికి వివరణించే స్థాయి కూడా అంటే ఎక్స్ప్లెనేషన్ కూడా సరిగ్గా ఉంటే బాగుంటుంది. కమిషన్ ప్రశ్నిస్తున్న పరిస్థితి, దానికి సంబంధించి కార్యాచరణ కూడా జరుగుతుంది. మరి ఇంకొక అంశం, ఇప్పటికే చాలా వరకు కూడా పార్టీకి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వారు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయిన పరిస్థితి దానం నాగేంద్రులంటే కీలక నేతలు కూడా చాలా మంది వెళ్ళిపోయారు. ఇక్కడ ఆ జాబితాలో తర్వాత ఇక్కడ మనకి ఎమ్మెల్యే గద్వాలకు సంబంధించిన ప్రధానంగా దీనికి కూడా వైపు ఎమ్మెల్సీ కూడా నెక్స్ట్ రోషేక్ కిరణ్ కుమార్ రెడ్డి కార్యక్రమం చాలా అవకాశం నిజంగానే కిరణ్ కుమార్ రెడ్డికి ఒకవేళ గవర్నర్ పదవి ఇస్తే ఏం కాబోతుంది అన్నటువంటి అంశాలపై కూడా కొంత సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. శేఖర్ ఆయన చేసుకున్న సంస్కృతి సాఫ్ట్ కార్డర్ తెలంగాణ పార్టీ కూడా పెట్టండి. బీజేపీ పార్టీ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కేడర్తో కలిసిపోయే అవకాశం ఉంది. అందుకే బీజేపీ వ్యూహాత్మకంగా వెళుతున్న నేపథ్యం ప్రజల నుంచి ఖచ్చితంగా వ్యతిరేక అవకాశం ఉంది అనుకోవచ్చు. మనం ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన విషయంలో ఆయన కొత్తగా పార్టీ సమకేంద్రమే తెలంగాణ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేశారు. కూడా తెలంగాణ వ్యక్తులు తెలంగాణ బాధ్యతలు ఇవ్వడం కరెక్ట్ కాదు. అదే విధంగా మీరు అన్నట్టుగా కాంగ్రెస్ తో కొంత ఆయన కాంటాక్ట్స్ లో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి గ్యాప్ పెంచేందుకు, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన గ్యాప్ పెరిగేందుకు కీలక పరిణామాల నేపథ్యంలో అన్నటువంటి అంశాలపై కూడా కొంత ఏమైనప్పటికీ తెలంగాణ ప్రజానీకం కూడా కొంత వ్యతిరేకించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. శేఖర్ అంటే ఎంతవరకు అవకాశం ఉంది, నిర్ణయించ అవకాశం కేవలం వార్తల వరకు, ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి చాలా సందర్భాల్లో చాలా నిజంగా ఆ దిశగా బీజేపీ ఆలోచిస్తుంది. అలాగే వార్తల వరకే ఊహించాల్సిన అవసరం ఉందంటారు. నియమాకానికి ప్రభుత్వం పలు రాష్ట్రాలకు గవర్నర్ల ఎన్నికల ముందు రాజీనామా కావచ్చు, లేదంటే ఇతర పార్టీకి సంబంధించినటువంటి కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లు కూడా రాజీనామా చేసి ఎంపీ బరిలో నిలబడిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే నేపథ్యంలో హైకమాండ్ కంప్లీట్ గా కూడా గవర్నర్ ఎవరైతే ఏ రాష్ట్రాలకు రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఛార్జ్ గవర్నర్ నిర్వహించడం జరిగింది. ఇన్ఛార్జ్ గవర్నర్ వాళ్ళ జిల్లాకి చేస్తూ మిగతా ఏదైతే రాష్ట్రాలకు సంబంధించి అంటే వారి రాష్ట్రాలకు తరలి
చేస్తూ మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కొత్త గవర్నర్ నిర్ణయించేందుకు కంప్లీట్ గా కూడా బీజేపీ ప్రయత్నాలు చేస్తా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కంప్లీట్ గా తెలంగాణతో పాటుగా మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉత్తరప్రదేశ్ కావచ్చు లేదంటే వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో కూడా గవర్నర్ల నియామకానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే కొనసాగుతా ఉంది. కొంత వార్తల వరకు అయితే జరిగిన నేపథ్యంలో మరి వాస్తవానికి ఏం జరగబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి నెలకొన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి శేఖర్. మై ఉండగా లోకల్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్ అంతకన్నా ముందు లోక్సభ ఎలక్షన్ ముందు వచ్చేందుకు శిక్షణ సన్నద్ధమయ్యారు. కాకపోతే కొంత కాంగ్రెస్ పార్టీ కొంత వెనకేసింది. ఎందుకంటే ఈ ముందు ఎలక్షన్ తీసుకుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి డిఫరెన్స్ చేయలేదు అని ప్రజలతో అనుమానం వస్తే ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ జరిగితే కనుక చరిత్రలో ఇంత చరిత్రహీనులుగా పార్టీ ఏదైనా ఉండిపోతుందంటే బీఆర్ఎస్ పార్టీ అలాంటి ఒక చరిత్ర మూడు కట్టుకుపోతుందని చూద్దాం. అండ్ ఇంకొక అంశం, బీఆర్ఎస్ పార్టీ సంబంధించి హరీష్ చాలా కీలకంగా కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి తను పార్టీ మారబోతున్నట్టు ఇలాంటి నేపథ్యంలో ఆయన కూడా మారబోతున్నారని చాలా కీలకంగా పదే పదే వార్తలు వస్తున్నాయి. దానికి ప్రార్థించ ప్రయత్నం చేశారు ఆయన. సో అలాంటి విషయాలు రాసేటప్పుడు సంప్రదించండి. రాజకీయ పత్రికలకు సంబంధించి అలాగే కాళ్ళ మీద పడి రూపొన్న అభ్యర్థులకు సంబంధించి విద్యార్థులు నిరుద్యోగుల సభ అందరికీ కూడా అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హరీష్ రావుకు సంబంధించి పార్టీ మార్పు పక్కన పెడితే ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఇన్ని అవరోధాలు ఇన్ని తప్పులు అన్ని కూడా ప్రభుత్వం ముందు పెడుతున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్య లేదు చూడొచ్చు. కట్టబెట్టబోతుందనే ప్రచారం కూడా పొలిటికల్ సర్కిల్ లో జోరుగా నడుస్తుంది. అవమానాలకు గురయ్యాడు ఆయన మీద కూడా కేసీఆర్ అనుమానం ఉన్నది. ఒక దశలో తెలంగాణ రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న ఆయనను గవర్నర్ గా నియమిస్తే తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతం గవర్నర్ ఇన్ఛార్జ్ మాత్రమే కావడంతో కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారని ప్రచారం రూపొందుకుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన నల్లారి కిరణ్ ఇంకా రాష్ట్రానికి గవర్నర్ గా నియమిస్తే పొలిటికల్ ఎలా రియాక్ట్ అవుతాయి. కానీ భవిష్యత్తులో ఒకవేళ అంటే ఉన్నటువంటి ఏడాది కూడా పూర్తి కాలేదు, 6 మాసాలు అవుతుంది. సో ఇక్కడ భవిష్యత్తులో అంటే ఎన్నికలకు గత వచ్చే ఎన్నికలకు ముందైనా సరే లేకపోతే ఖచ్చితంగా హరీష్ రావు పార్టీ మారే అవకాశాలు లేదంటే బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు తీసుకునే అవకాశం ఇలాంటి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాంటి పరిణామాలు భవిష్యత్తులో జరిగే అవకాశం ఉందంటారు. మాట్లాడుకోవాలి, పార్టీని బలంగా ప్రజల్లో తీసుకువెళ్ళాలి అని అనుకుంటే హరీష్ రావు బాధ్యత అప్పగిస్తే పార్టీ ఏమైనా బతి బాట కట్టే అవకాశం కదా. ఏఆర్ఎస్ అనేది ఉడిపోయా ఉడిపోతారు పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకత క్లియర్ గా కనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా బీజేపీ పార్టీ బలంతో ఎంత వ్యతిరేకంగా తెలంగాణ రాజకీయాలపై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని రాష్ట్రానికి గవర్నర్ గా నియమిస్తే పొలిటికల్ పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయి, బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందని ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నాం. ప్రణయ్ చెప్పండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కీలక పరిణామాలు చేస్తున్నటువంటి వార్తలు అయితే కనపడుతూ ఉన్నాయి.
ఎన్నికల తన పదవి రాజీనామా చేసినందుకు తెలిసింది. గవర్నర్ గా కూడా తెలంగాణ నేపథ్యంలో ప్రస్తుతం గవర్నర్ కోట ఇవ్వాలి కేంద్రం ఆలోచిస్తున్నారు తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరి సమావేశం నల్లారి సంబంధించి ఎన్నికల రాష్ట్రంలో అదేవిధంగా కీలకంగా కూడా కొన్ని అలాగే నిజంగా జరిగితే అక్కడ ఓటమి చూస్తే కనుక నిజంగా కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక గాంధీకి కోరుకునే దెబ్బ అవుతుంది. సంబంధించినటువంటి పలు కీలక సమావేశాల్లో కూడా సైతం ఆయన హాజరు కావడం నేపథ్యంలో ఆయన ఇటీవల బీజేపీ మాత్రం ఖచ్చితంగా ఎదుర్కోబోతుంది. ప్రియాంక గాంధీ స్వల్ప ఓటమి పాలైన పార్టీ కూడా ఆయనకు బీజేపీ హైకమాండ్ కీలక పదవులు అవకాశాలు ఉన్నాయని కూడా కొంత సోషల్ మీడియాలో నేపథ్యంలో ఆయన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా నియమించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా రాజకీయ అంతేకాకుండా పనిచేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేయడం బీజేపీ హైకమాండ్ గవర్నర్ పదవి ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నర్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వాయినాడు అంటే ఇలాంటి ధైర్యంతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. వాయనాడులో మేమే గెలవబోతున్నాం, మా కంచుకోవడానికి ఖర్గే గానీ రాహుల్ గాంధీ గారిని పదే పదే చెప్తున్నారు. పూర్తిగా కూడా ఉద్యమం సమయంలో 2014 నుంచి మొదలైనటువంటి కీలక ఉద్యమం 2009 నుంచి కావచ్చు. ఇదంతా కూడా కీలక ఉద్యమాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన అనంతరం కూడా నెక్స్ట్ అభిషేక్ ఇవ్వడం జరిగింది. అనంతరం కూడా కిరణ్ కుమార్ రెడ్డి చివరిగా ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి కంప్లీట్ గా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండాలి నేపథ్యంలో ఇప్పుడు ఆయన తెలంగాణ గవర్నర్ కొంత ఇబ్బందికరమైనటువంటి రాజకీయ పరిణామాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో కొంతవరకు హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నప్పటికీ కూడా హైకమాండ్ మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు, తెలంగాణ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా మారబోతుంది, కిరణ్ కుమార్ రెడ్డికి ఒకవేళ గవర్నర్ పదవి ఇస్తే ఏం కాబోతుంది అన్నటువంటి అంశాలపై కూడా కొంత ఆసక్తి సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి అని చెప్పి ఒకటి ప్రధానంగా చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. కొంతవరకు ఉద్యోగాల బదిలీలో కొంతవరకు సాఫ్ట్ కార్డు పూర్తి స్థాయిలో తెలంగాణ విభజన వ్యతిరేకించిన వ్యక్తిగా సమైక్యంగా నడిపించారు. పార్టీ కూడా పెట్టినటువంటి పరిస్థితి పోటీ చేసి ఇప్పుడు బీజేపీ నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న అనుభవం కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కలిసిపోయే అవకాశం ఉంది, ఆదర్శంగా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అందుకే బీజేపీ వ్యూహాత్మకంగా వెళుతుందన్నటువంటి నేపథ్యం అనుకోవచ్చు. ప్రజల నుంచి ఖచ్చితంగా వ్యతిరేకత ఉండే అవకాశం ఎందుకంటే ఉద్యమ సమయాల్లో కంప్లీట్ గా కూడా తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తి తెలంగాణ గవర్నర్ పట్ల ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రజలకు కొంత ఆలోచించేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన విషయంలో ఆయన పార్టీ పెట్టి సమైక్యాంధ్రనే ముందు తెలంగాణ ప్రజల్లో కంప్లీట్ గా కూడా తెలంగాణ శాంతిగా పనిచేస్తుంది. తెలంగాణ చాలా వరుసగా మధ్య జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కనెక్టివిటీ పోతుందా, లేకపోతే సమాచారం సరిగ్గా వరుసగా మధ్య జరుగుతున్న పరిస్థితి కూడా అలాంటి ఘటన రెండు భోగిల్లో కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ అంటే ఎంతవరకు అవకాశం ఉంది, నియమించే అవకాశాలు కేవలం వార్తల వరకు, ఎందుకంటే ఇలాంటి చాలా సందర్భాల్లో చాలా వ్యక్తుల విషయాలు వచ్చినాయి. బీజేపీ ఆలోచిస్తే కేవలం వార్తల వరకే ఊహించాల్సిన అవసరం ఉంది.
అంటే అంటే గతంలో కొన్ని ప్రమాదాలకు సంబంధించి కావాలనే చేశారు, కావాలనే ఇట్లాంటి ఇలాంటి ఆరోపణలు కూడా గతంలో మనం విన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రతి కోణాన్ని ఎలా చూడాలో కూడా ఇప్పుడున్నటువంటి అర్థం కానటువంటి పరిస్థితి. కానీ ఎన్నికల తర్వాత జరిగింది కాబట్టి కొంత అది కూడా మారే అవకాశాలు ఉన్నాయి. అంటే టెక్నికల్ గా చూసుకుంటే అంటే పూర్తి స్థాయిలో వ్యవస్థ ఎలా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పలు జిల్లాల పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్ల ఎన్నికల ముందు రాజీనామాలు కావచ్చు, లేదంటే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా కొంత పార్టీ మీద సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి తెలంగాణలో కూడా మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లు కూడా రాజీనామా చేసి ఎంపీ బరిలో నిలబడి అంటే ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు అది సత్తా ఉన్నాయా లేవా ఉన్నప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది. కొన్ని చోట్ల ఇబ్బంది ఆ ఎక్విప్మెంట్ పనిచేసేందుకు అవకాశం ఉంది. సపోజ్ మనం ఈ మధ్య మన ఎక్విప్మెంట్ లో చిప్పులు పెడతా ఉన్నాం, ఇట్లాంటి సంబంధించి కొంత రైల్వే శాఖ ఎప్పటికప్పుడు సాంకేతిక అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొన్ని ఇబ్బందులు వస్తా ఉన్నాయి. ఇట్లాంటి ప్రమాదానికి ఇప్పటికప్పుడు చర్య తీసుకుంటాం అని అనుకునే సంఘటనలు వస్తా ఉన్నాయి. హైడ్రాక్సెంట్లు బోర్డులు రానిపోవడము లేకపోతే అంటే ఎందుకంటే ఇక్కడ రైల్వే వ్యవస్థ కూడా చాలా అద్భుతంగా డెవలప్ అయింది. మనం వందే భారత్ లాంటి రైళ్లు తెచ్చుకున్నాం, బుల్లెట్ రైలు రాబోతున్నాయి. అంటే ఇలాంటి తరుణంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. రైల్వే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంది, అయినప్పటికీ కొన్ని తప్పట్లేదు. వైపరీత్యంగా లేకపోతే మానవ తప్పింది రైట్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. ఎస్, ప్రధానంగా మీరు అన్నట్లు అలాంటి సాంకేతిక మనం కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎందుకంటే మానవ తప్పిదాల లేకపోతే టెక్నికల్గా జరుగుతున్నాయా, సో ఏదైనా కూడా భవిష్యత్తులో ఇలాంటివన్నీ కూడా కొంచెం నిలుపుదల చేసే విధంగా ఆ టెక్నాలజీని వినియోగించుకోవాలి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా వెళ్ళాలని కోరుకుందాం. రైట్, థ్యాంక్ యూ. అంటే ప్రధానంగా చాలా అంశాలు ఈరోజు మాట్లాడడం, మీ యొక్క విశ్లేషణ తెలియజేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు కృష్ణమూర్తి గారు. ఇది వాళ్ళ న్యూస్ కానీ రేపటి న్యూస్ కానీ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.